हाय फ्रेंड्स, वेलकम टू आहा बली रुचि। ईरोजु वीडियो स्वीट लस्सी चला क्विक अलगे चला टेस्टीगा एला तैयार चेयालो चूद्दामंडी। लस्सी एंडाकालंलो चला चला चल्लगा मनं बयट तागुतू उंटां कदा, अलांटि लस्सी मन इंट्लोने चला टेस्टीगा चला हेल्दीगा प्रिपेर चेसुकोनि तागवच्चु। पिल्ललकि ఎప్పుడైనా చల్లచల్లగా ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ స్వీట్ లస్సీని ప్రిపేర్ చేసి ఇవ్వండి। మన ఇంట్లో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీగా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు। ఇప్పుడు లేట్ చేయకుండా ఈ స్వీట్ లస్సీని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి। ముందుగా ఒక గిన్నె తీసుకోండి, వెడల్పుగా ఉన్న గిన్నెని। దానిలో ఒక కప్పు వరకు పెరుగుని తీసుకోండి, పెరుగు కొంచెం చిక్కగా ఉన్నది తీసుకోండి। పెరుగు వేసుకున్నాక దీనిలోనే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి చల్లదనం కోసం। కావాలంటే కూల్ వాటర్ కూడా ఒక హాఫ్ కప్ వరకు వేయొచ్చు। దీనిలోనే పంచదార ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకోండి। పంచదార కూడా వేసాక ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి। యాలకుల పొడి ఇవన్నీ వేసాక మజ్జిగ కవంతో గాని లేదంటే మిక్సీలో గాని మెత్తగా గ్రైండ్ చేసుకోండి। స్మూత్ గా ఉండాలి, అలా బాగా మెత్తగా చేసుకోవాలి। ఇక్కడ నేనైతే కవంతో చిలుకుతున్నాను। मन की इला स्मूत तैयार इक चूप्चिन विधा स्मूत उठे सरपोमी लस्सी रेडी अंत ग्लास सर्व चेक चल 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 चाल टेस्ट उ पिल की इंटे हेल्दी चला टेस्ट लस्सी प्रिपेर चेवें चाल इष्ट तागतर पिल का चाल मंजी समर इला चल चलने लस्सी तक ट्रई ची। ఇప్పుడు దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, ఇది ఆప్షనల్ అండి। పాల మీద మేగని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని ఒక 3-4 డేస్ తర్వాత మనం మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకుంటే క్రీమ్ అనేది రెడీ అవుతుంది। అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని గార్నిష్ చేసుకోండి। అంతేనండి, లస్సీ రెడీ అయిపోయింది। మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ తో షేర్ చేసి కామెంట్ చేయండి। మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఆహాపల్లి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।